హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి వర్షాలు పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వానలు. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. ఉత్తర భారతదేశం నుంచి నేరుగా పశ్చిమ గాలులు అనేవి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడం వల్ల ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి. పశ్చిమ తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురిసినటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మార్చి 23-24 తేదీల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడుగా ప్రస్తుతానికి మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. గత రెండు రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖ నగర ప్రాంతాలు, విజయనగరం అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడినటువంటి చిరుజల్లులు నమోదవుతున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దాదాపుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గత వారం రోజులుగా ఇదే విధంగా కొనసాగుతుంది రాయలసీమ ప్రాంతాల్లో. ఇది ప్రస్తుతానికి ఉన్న